వందనాలు అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సాపేట అన్న, నా పేరు సాగర్. సాగర్ గారు, ఓకే, మీ ప్రశ్న ఏంటి? ఓఫీస్ సార్ ఉన్నారు, పంచుకోండి. హలో, వందనాలు అయ్య గారు. వందనాలు నాయన, చెప్పండి. అయ్యగారు, ఈ పుట్టెంటికలు తీపీయటం మనం ఎలాగా చేసుకోవాలి అయ్యగారు? అది బైబిల్లో లేని విషయము. మన దేశపు, మన ప్రాంతపు సాంప్రదాయం, మన దేశంలో కూడా అందరూ తీస్తారని కాదు. నార్త్ ఇండియాలో, ఈశాన్య రాష్ట్రాల్లో చాలామంది అలా తీయరు. తర్వాత వేరే వేరే ధర్మాలలో, వేరే మతాల్లో ఉన్న వాళ్ళు కూడా చేయరు. అసలు అమెరికాలో ఎవరు పుట్టెంటుకలు అనే కాన్సెప్టే యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడా లేదు. యూరోపియన్ కంట్రీస్లో ఎవరు, వెస్ట్రన్ కంట్రీస్లో పుట్టెంటుకలు తీసేది ఉండదు. నేను వద్దులే అంటే చేపియాలా చేపియాలా అంటున్నారు. తీసేస్తే ఏముంది, తీయండి. దాంట్లో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. వెంట్రుకలు తీస్తే ఇంకా బాగా వెంట్రుకలు వస్తాయి అనేది. అయితే పాతకాలం, ప్రాచీన కాలంలో మన వాళ్ళకు ఉండే సెంటిమెంట్ ఏంటంటే, తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు వెంట్రుకలు కదా, అక్కడి నుంచి వచ్చిన శని, ఏదన్నా నష్టము, ఏదన్నా చెడు కీడు చేసే శక్తులు ఏమైనా ఉంటే అవి ఈ వెంట్రుకలు తీసేస్తే దాంతోపాటు వెళ్ళిపోతాయి అనేది ఒక నమ్మకం. మన ప్రాంతీయ ఆచారమే అది. అయితే అది చెయ్యమని బైబిల్లో లేదు, చేయొద్దని లేదు. అది నేనేమనుకుంటానంటే, వెంట్రుకలు తీస్తే ఇంకా ఫ్రెష్గా మంచి వెంట్రుకలు వస్తాయి. వెంట్రుకకు ఒక ఒక లక్షణం ఉంటుంది, కట్ చేసినప్పుడు ఇంకా ఒత్తుగా పెరుగుతాయి అన్నమాట. అందుచేత ఇటు సాగర్, నాగార్జున సాగర్, గుడదల అలాగే తీపించుకుంటారా? అదంతా కూడా విగ్రహారాధన సంబంధం. అక్కడికి వెళ్ళి ఏదో చేస్తే మనకు పుణ్యం వస్తుంది అనేది అంతా అబద్ధం. జన్మముతో వచ్చిన వెంట్రుకలు తీసేయాలనుకుంటున్నాము, ఇంకా మంచి వెంట్రుకలు వస్తాయి మా పాపకి, మా అబ్బాయికి అనుకొని తీసేస్తే ప్రార్థన చేసి మామూలుగా తీసేసేయచ్చు. దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి వెంట్రుకలు తీస్తాను. ఎందుకు తీస్తాను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చాలామంది వింటుంటారు, అందరి కోసం నేను ఎందుకు ప్రార్థన చేస్తానంటే, అసలు పుట్టు వెంట్రుకలు బిడ్డ పుట్టగానే రెండో రోజు తీయరు, కొన్ని నెల రోజులకు తీరు, మూడు నెలలకు కూడా తీయరు. లొట్టలా ఇక్కడ మెత్తగా మృదువుగా ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఎముక ఇక్కడ ఆగిపోయి, ఈ నుదుటి ఎముక ఇక్కడ ఆగిపోయి, ఈ మధ్యలో మెత్తగా ఉంటుంది అన్నమాట చర్మము, కండరం. అక్కడ కత్తి పెట్టి గీకేటప్పుడు, వెంట్రుకలు తీసేటప్పుడు పొరపాటున కట్ అయింది అనుకోండి, బిడ్డ చచ్చిపోతుంది. కనుక పొట్టు వెంట్రుకలు తీస్తున్నామంటే ఈ కపాలం పెరిగి కంప్లీట్ అయిపోతుంది. ఈ నుదుటి ఎముక పెరిగి, ఈ ఎముక పెరిగి కలిసిపోయి ఇక్కడ మామిడి మీద గట్టి ఎముక తయారవుతుంది. అంటే ఎదుగుదలలో ఒక ఘట్టానికి వచ్చింది బిడ్డ. పుట్టగానే పుట్టెంటుకలు తీయలేము, 5వ నెల 6వ నెల 8వ నెల అలాగ వచ్చినప్పుడు ఈ కపాలం ఎదుగుదల సంపూర్ణమైపోయింది. పెరుగుదలలో ఒక ఘట్టానికి బిడ్డ వచ్చింది కనుక దేవానికి స్తోత్రాలు అని చెప్పి ఇంకా మంచి వెంట్రుకలు రావాలని తీసేస్తాం. నేను మహిమపరచాలి, దేవుని స్తుతించడానికి ప్రతిది కూడా ఒక కారణమే మనకు. మనం ఏం చేసినా దేవుని స్తుతించడానికి, మామూలుగా భోంచేసినా దేవుని స్తుతించి భోంచేస్తాం కదా. నేను స్నానం చేసుకున్నా దేవునికి ప్రార్థన చేసి స్నానం మొదలు పెడతాను నేను. రైట్, ఓకే బ్రదర్, రైట్.